స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో హిందువులు హిందువులుగా ముస్లింలు ముస్లిములుగా బ్రతికినటువంటి ప్రాంతం కాశ్మీర్ ఆ తరువాత నిదానంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద శక్తుల విజృంభణ అనేది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత జరిగింది బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఎప్పుడైతే ఓడిపోయినటువంటి పాకిస్తాన్ పరోక్ష యుద్ధం ద్వారా భారత్ని ఓడిస్తామంటూ ఆనాడు ప్రకటించినటువంటి దానికి ఫలితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం దానికి చైనా తోడు నిలబడ్డం అనేది ప్రారంభమైంది అప్పటి నుండి ప్రారంభించినటువంటి ఉగ్రవాదపు తొలి దశ పతాక స్థాయికి చేరింది పంతొమ్మిది వందల తొంభై గులాం నబీ ఆజాద్ లాంటి మహానుభావుల పుణ్యమాని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నోరుమూసుకు కూర్చుంటే వెత్సలవిడిగా ఊచకోత కోసి కాశ్మీరీ పండిట్లని అత్యాచారాలు చేసి చివరికి ఈ మధ్యన కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి విదేశాలతో తమ అనుభవాలను పంచుకుంటూ మన ఐక్యరాజ్య సమితిలో కూడా ఓ మహిళ చెప్పింది తన స్నేహితురాలని ఎలాగా అనేది ప పదిహేను మంది కలిసి అత్యాచారం చేసి మూడు రోజుల పాటు ఆ పైన రంపపు మిషన్ మీద కోసేశారు అమ్మాయిని అట్లాగే ఎంతో మందిని ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి కుటుంబ సభ్యులందరినీ నరికి చంపి వాళ్ళ భూముల్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ ఇళ్ళని బహిరంగ స్వతంత్రం వచ్చాక పూర్తి పోలీసింగ్ ఈ దేశమంతా సైన్యం ఉన్నటువంటి రోజులలో పంతొమ్మిది వందల తొంభైలో జరిగినటువంటి అరాచకం ఏ మాత్రం ఒక్క పత్రిక రాయలేదు ఒక్కడు ముట్టుకోలేదు ఒక్క చర్చ లేదు ఒక్క అంశం లేదు ఇంతకంటే నికృష్టమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఇంకా ఏ దేశకే ఉండదు అనుకుంటా చిన్నపాటి ఒక పసిపిల్ల సముద్ర పొడ్డును పడిపోయిందన్నటువంటి ఒక్క ఫోటో సిరియాకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి చర్చించామే వేలాది మంది పండిట్లని ఊచకోత కోసి మహిళల మీద అత్యాచారాలు చేస్తే దీపాలు వాళ్ళు లేరు డిమాండ్ చేసేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు ఏంటంటే బుజ్జగింపు రాజకీయాల కోసం అరాచక శక్తులకి ప్రోత్సహించేటువంటి ఒక అరాచకవాదం ఆ రోజు నుంచి రెండు వేల గ్రామాల పేర్లు మార్చిపడేశారు స్వతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి గ్రామాల పేర్లు మార్చిపడేసి కొత్తగా ఈ ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ పేర్లతో పేర్లు పెట్టి ఆ పేర్లని ప్రభుత్వం నోటిఫై చేసి గెజిట్ చేసి తద్వారా అసెంబ్లీలో కానీ ఇవన్నీ ఆ పేర్లతోనే పిలుస్తుంది ఇప్పుడు వాటి పేర్లు యథాపూర్వ పేర్లకి రంగం సిద్ధమవుతోంది పాత పేర్లని పునరుద్ధరించాలన్నటువంటి దానికి అనుగుణంగా అప్పుడున్నటువంటి పేర్లు ఏంటన్నది లిస్టు తీస్తున్నారు ఏం జరుగుద్దో చూద్దాం